టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటికి మంచు మోహన్ బాబు వెళ్లారు. ఏకంగా 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఏంటి చంద్రబాబు ఇంటికి మోహన్ బాబా? సహజంగానే ఇప్పుడు ఈ ప్రశ్న తెరపైకొచ్చింది. రాజకీయంగా చంద్రబాబుతో తీవ్రంగా విభేదించి గత ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు ఆయన ఇంటికే మోహన్ బాబు వెళ్లడమేంటి? ఇప్పుడు ఇది ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పుకొచ్చారు. తిరుపతి సమీపంలోని శ్రీ విద్యానికేతన్లో నిర్మించిన సాయిబాబా గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించానని తెలిపారు. ఈ మాటలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు నుంచి వైసీపీ జెండా మోయడం మొదలుపెట్టిన మోహన్ బాబు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇదే శ్రీ విద్యానికేతన్ వేదికగా చేసుకుని చంద్రబాబును టార్గెట్ చేశారు. విద్యార్థులతో కలిసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ధర్నాకు దిగారు. రంగంపేట రోడ్డుపై బైఠాయించి పెద్ద రచ్చేరా చేశారు. నాడు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నమోదైన కేసులో ఇటీవలే కోర్టుకు కూడా హాజరయ్యారు. శ్రీ విద్యానికేతన్ కేంద్రంగా రాజకీయంగా నాడు చంద్రబాబును ఇబ్బంది పెట్టిన మోహన్ బాబు ఇప్పుడు అదే స్కూల్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపనకు రావాలని ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. షిరిడి సాయినాథుని అమితంగా ఇష్టపడే ఆరాధించే మోహన్ బాబులో ఈ మార్పుకు కారణమేంటి? ప్రత్యర్థిగా చూసిన వ్యక్తినే ప్రతిష్టకు ఆహ్వానించడం వెనుక ఏం జరిగింది? సీఎం జగన్ అత్యంత దగ్గర బంధువే అయినా వైసీపీ పెద్దల్ని కాదని ప్రతిపక్ష నేతను పిలవడమేంటి? మోహన్ బాబు రాజకీయంగా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారా? ఇలా ఇప్పుడెన్నో సమాధానం లేని ప్రశ్నలు తెరపైకొచ్చాయి. పాత విషయాలన్నీ పక్కకు పెట్టి మోహన్ బాబే వెళ్లి చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ తరపున గట్టిగానే గళం వినిపించినా ఎలాంటి పదవి దక్కకపోవడం ఈ మార్పుకు కారణమా? అదే నిజమనుకుంటే తాను బీజేపీ మనిషినని ఇటీవల ఆయన వ్యాఖ్యానించడానికి కారణాలేంటి? బీజేపీ మనిషిని అంటూనే ఇప్పుడు చంద్రబాబును కలవడం ఏంటి? ప్రస్తుతానికైతే అంతా పజిల్లానే ఉంది. ముక్కుసూటి మనిషినని చెప్పుకునే మోహన్ బాబు ఒకప్పుడు తెలుగుదేశంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తే. చంద్రబాబుతోనూ సాన్నిహిత్యముంది. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలతో మోహన్ బాబు టీడీపీని వీడారు. తర్వాత పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. 2019కి ముందు వైసీపీలో చేరారు. కుమారుడు విష్ణు ద్వారా వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడి ఎన్నో ఏళ్లైనా గత ఎన్నికల ముందే ఆయన కండువా కప్పుకున్నారు. కానీ ఆయనకు అనుకున్న ప్రాధాన్యం దక్కలేదనేది ఓపెన్ సీక్రెటే. కొద్ది నెలల క్రితం ఏపీలో సినిమా టికెట్ల వివాదం తలెత్తింది. అప్పుడు సీఎం జగన్తో ఎవరు మాట్లాడతారు? టాలీవుడ్ పెద్దగా మోహన్ బాబు రంగంలోకి దిగుతారా అనే చర్చ జరిగినా చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే మోహన్ బాబు విజయవాడ వెళ్లినా సీఎం అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడం కూడా అప్పట్లో దుమారం రేపింది. ఇలాంటి పరిణామాలన్నీ జగన్కి మోహన్ బాబుకి మధ్య దూరం పెరగడానికి కారణమయ్యాయనే వాదనైతే వినిపిస్తోంది. ఒక్కసారి మాట తేడా వస్తే ఫసక్, ఆ ఫ్రెండ్షిప్ అక్కడితో కట్. ఇది మోహన్ బాబు నైజమంటారు. కానీ ఇప్పుడు ఆయనకు ఏ ఝలక్ తగిలిందో తెలియదు. కానీ వదులుకున్న స్నేహాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గడప తొక్కడం, శ్రీ విద్యానికేతన్లో సాయిబాబా విగ్రహ ప్రతిష్టకు రావాలని పిలవడం ఆసక్తికరంగా మారింది.